మరోవైపు ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ ను వీడడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలకు పరిచయం చేసిన పార్టీని సంజయ్ మోసం చేశారంటూ ఎమ్మెల్సీ రమణ, మాజీ మంత్రి రాజేశం గౌడ్ మండిపడుతున్నారు. జగిత్యాల నియోజకవర్గం అంతా బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి ఎలా పార్టీ వీడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే సంజయ్ ఇంటిని ముట్టడించారు. ఎమ్మెల్యే సంజయ్ దిశ్చుబొమ్మను దగ్ధం చేశారు. వెంటనే సంజయ్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇలా జగిత్యాల అంతటా రెండు పార్టీల నేతలు గుర్రుగా ఉన్నాయి. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా, ఆయన ఉద్యమకారుడు కాదు, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు, ఎన్నడు జై తెలంగాణ అన్నవాడు కాదు. అయినప్పటికీ ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఒక అవకాశం వస్తే రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ కూడా మళ్ళీ తిరిగి మొన్న మరి పార్టీ గౌరవించి అన్ని రకాల సహకారం అందించి ఎమ్మెల్యే గెలిపిస్తే తమ స్వార్థం కోసం మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి పోవడం చాలా దురదృష్టకరం. ఇంతకంటే నీచం ఇంకొకటి ఉండదు రాజకీయాలలో. ఒక దుర్మార్గమైన సంస్కృతిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కొనసాగిస్తున్నారు. ఇది మంచిది కాదని తెలియజేస్తూనే బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఎంపికైనటువంటి జగిత్యాల ఎమ్మెల్యే, వైద్య వృత్తిలో ఉన్నటువంటి సంజయ్ కుమార్ గారిని ఎమ్మెల్యేగా ఎంపిక చేసుకుంటే కాంగ్రెస్ పార్టీలో గెలవడం అనేది అనైతిక చర్యగా మేము భావిస్తున్నాం. రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాటను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండి ఒక ద్వంద్వ విధానాలతో, అంటే రాహుల్ గాంధీ గారి మాటకు విలువ లేనట్టుగా ఇవాళ భావిస్తున్నాం.